సినిమా మాత్రం చాలా బాగుంది నా ట్యాగ్ లైన్ ఒకటి పెట్టాడు కిక్ అండ్ ఫన్ అని చెప్పి పెట్టాడు ఫుల్ కిక్ సినిమా మాత్రం ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది నేను వరంగల్ నుంచి వచ్చాను సినిమా చూడడానికి అంటే నానిగారి సినిమాతో పోటీగా రిలీజ్ చేస్తున్నారంటే ఏముంటది అంతగానం అంత ధైర్యంగా ఎందుకు చేస్తున్నారు అనుకున్నాం కానీ సినిమాలో నిజంగా కంటెంట్ ఉంది అనే ఉద్దేశంలోనే చేశారు అని అర్థమైంది చూశాక వెరీ కొత్త కాన్సెప్ట్ మనం ఇలాంటి కాన్సెప్ట్ అయితే చూసుండము ఈ వీకెండ్ నానిగారిది అనుకున్నాను నిజంగా అంటే నిజంగా హార్ట్ఫుల్లీ నానిగారిది అనుకున్నాను ఈ సినిమా చూసిన తర్వాత అంటే జనరల్గా నేను ఏం చెప్పినా హార్ట్ఫుల్గా చెప్తాను మీ అందరికీ తెలుసు కదా ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ వైజ్ అనమాట అంటే ఏదైనా తీసామంటే తీసామన్నట్టు కాదు ఏదో విగ్రహం గురించి చాలా అంటే చాలా తన్నులాళ్ళు ఇంకా హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ కూడా నాకు నాకైతే మంచిగా అనిపించింది అనమాట హార్ట్ఫుల్లీ ఈ వారం నానిగారిది అనుకున్నాను ఇప్పటిదాకా మరి సురాపానం మామూలుగా లేదనమాట ఈ వారం ఏంటంటే అంటే సుందరాని సినిమా చూసాం ఈ సినిమాతో ఆ సినిమా ఏంటి అంటే ఆ సినిమా కొంచెం ల్యాగ్ అనమాట ఆ ల్యాగ్ ఏంటంటే ఈ సినిమా కొంచెం కవర్ అయిపోద్ది కానీ ఇటువంటి చిన్న సినిమాలు ఏంటంటే పెద్ద పెద్దగా పెద్ద పెద్ద థియేటర్లో ఆడుతూ ఉండాలి కానీ ఇలాంటి చిన్న చిన్న థియేటర్లో ఆడడం వల్ల మాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దిమ్మా తిరిగిపోయింది కామెడీ మాత్రం స్టోరీలో నార్మల్ గా కామెడీ ట్రాక్ సపరేట్ చేస్తారు నార్మల్ ఏదైనా సినిమాలా ఈ స్టోరీలే కామెడీ మొత్తం కలిపేసినారు అట్లుంది సినిమా ఈ సినిమాలో ఏంటి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పేసి ఒక స్టార్టింగ్ లోనే బ్రేక్ అలా పడ్డది అనమాట సురాపానం అంటే ఏంటో అనుకున్న సినిమా మాత్రం బాగుంది ఎంత చిన్న సినిమా అయినా కూడా ఇంత బాగా హిట్ అవుతుందని నేను అనుకోలేదు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక థ్రిల్ ఉంది సస్పెన్స్ ఉంది కామెడీ ఉంది అన్న సురాపానం సినిమాకి వచ్చినన్న సినిమా బాగుంది డైరెక్టర్ సార్ బాగా చేసిండు అంటే సబ్జెక్టు డిఫరెంట్ సబ్జెక్ట్ అన్న ఇదేంటి చిన్న సినిమా పెద్ద పబ్లిసిటీ అనుకున్నా థియేటర్లోకి వెళ్తే చిన్న సినిమా కాదు ఇది చాలా పెద్ద మేకింగ్ సినిమా బాగుంది బ్రో పెద్ద సినిమాలు చిన్న చిన్న సినిమాలు కూడా సపోర్ట్ చేయండి అందరూ బాగుంది కాన్సెప్ట్ బాగుంది మ్యూజిక్ కూడా బాగుంది ఎక్కడ బోర్ కొట్టలేదు సో పెద్ద పెద్ద సినిమాలతోనే ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కూడా ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి సో ఓవరాల్గా గుడ్ హీరో హీరోయిన్ కూడా అందరు కొత్తగా వాళ్ళు బాగా చేశారు సూపర్ కిక్ బాగా కిక్ ఎక్కింది రెండు ఉన్నాయి అందరు వచ్చి చూడండి సో మనం కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి ఇంకా కొత్త సినిమాలు వస్తాయి సో కాన్సెప్ట్ బాగుంది ఆ విగ్రహం గురించి అది స్టోరీ బాగుంది ఇంకా బాగా తీశారు సో ఇలాగే ఇంకా మంచి రావాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి కొత్త సినిమా పెద్ద హీరోలకే కాదు ఇట్లా చిన్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే మనకు మంచి మంచి కొత్త వాళ్ళు వస్తుంది కొంచెం కొత్త సబ్జెక్టులు కూడా వస్తాయి థ్యాంక్ యూ చాలా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది తప్పక అందరు చూడాల్సిన సినిమా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మధ్య వాళ్ళు అందరు చూడాల్సిన సినిమా ఫన్ సూపర్ ఉంది నాన్న చూడాల్సిన సినిమా మొత్తానికి పెద్దవాళ్ళు చిన్న పిల్లలందరూ సురాపానం బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది హీరో కామెడీ బాగుంది కొత్తగా వెరైటీగా ఉంది సినిమా ఫన్ బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది న్యూ కాన్సెప్ట్ ఎక్కడ బోర్ లేదు సూపర్ ఉంది అన్న అంటే మీరు పోస్టర్లో చూస్తున్నారు కదా చిన్నపిల్లడు పెద్దోడు హీరో అంటే మూడు వదిలేండి సీక్రెట్ రివీల్ చేయను మీరే చూడండి చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది ఒక్కసారి అయితే వచ్చి మీ టైం వేస్ట్ అవ్వదు ది బెస్ట్ అవుద్ది ఎందుకంటే ఐ లైక్ ఇట్ దిస్ మూవీ బాగుంది అన్న సినిమా ఎక్కడ బోర్ కొట్టదు మనకు హీరోయిన్కి హీరోకి ఫస్ట్ సినిమా అన్నట్టు లేదు న్యాచురల్గా ఉంది యాక్టింగ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ ఉంటుంది ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మంచి సినిమా అన్న కొత్త హీరోలు ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్ చేయడం చాలా ప్లస్ పాయింట్ హీరోయిన్ ప్లస్ పాయింట్ సినిమాకు చాలా బాగుంది మంచి సినిమా అన్న సురాపానం బాగుందండి మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఎంజాయ్ చేసాం కామెడీ ఉంది ఫన్ ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఫుల్ ఫన్ అండ్ కిక్ స్టోరీ చాలా బాగుంది మూవీది యా ఫ్యామిలీ టైం లైక్ స్టోరీ బాగుంది మొత్తం యూనిక్గా ఉంది సురాపానం తాగితే వయసు అలా చేంజ్ అవుతుంది అనమాట ముసలాడు అవుతాడు ముసలాడు ఏం అవుతాడు మనం కావాలనుకున్న గెటప్లకు చేంజ్ అవ్వచ్చు చాలా బాగా అనిపించింది అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది హీరో పర్లేదు కొత్తగా అయినా ఓన్లీ డైరెక్షన్ చేసి కష్టపడాలి అన్నీ తనే అంటే చూడు ఒకసారి డైరెక్షన్ యాక్టింగ్ మొత్తం రాసుకోవటం తనే రచయితగా చేసిందంటే ఫ్యూచర్లో మంచి సినిమాలు ఇంకా వస్తాయి హీరోయిన్ కూడా చాలా క్యూట్గా మంచిగా అనిపించింది సినిమాలో అయితే మన పక్కింటి అమ్మాయిలాగా తెలంగాణ అమ్మాయిలాగా అనిపించింది మేకప్ వేయటం వల్ల సూపర్గా ఉంది బయట కూడా చూసాము రియల్గా తెల్లగా చాలా బాగుంది హీరోయిన్ కూడా బ్రో సురాపానం బ్రో మూవీ చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ జోనర్ బ్రో సురాపానం తాగడం వల్ల ఏం జరుగుతుంది అనేది మూవీ కాన్సెప్ట్ బ్రో ఇది 3D డైమెన్షన్ మూవీ బ్రో చాలా బాగుంది కామెడీ కంటెంట్ కూడా బాగుంది సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది జనరల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ బాగా నచ్చుతుంది అండ్ బీజిఎం బాగుంది బ్రో బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది సో సినిమా ఓవరాల్గా కూడా బాగుంది సినిమా
సీరియస్ గా చెప్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. వచ్చే దయచేసి సినిమా చూడండి, చాలా బాగుంది సినిమా. విశ్వంకర్ అన్న గురించి చెప్పాలంటే మెయిన్ గా ప్రతి సినిమాలో నార్మల్ చిన్న చిన్న క్యారెక్టర్లు, ఈ సినిమాలో మాత్రం ఫిష్ వెంకటన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫిష్ వెంకటన్న కామెడీ మాత్రం సూపర్ డూపర్ గా ఉంది. కామెడీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ ఉందన్న, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్, మస్త్ నవ్వినా. సెకండ్ హాఫ్ కిక్ అన్న, కిక్ ఎక్కింది అన్న, ఫన్ కిక్ నిజంగా నిలబెట్టినారన్న. ఆ స్టోరీ ఒక కొత్త స్టోరీ బ్రో క్రియేట్ చేసినారు. మన లైక్ హిస్టారికల్ స్టోరీ లాగా ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేసినారు. కిరాక్ ఉంది బ్రో, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వీకెండ్ కి దగ్గరున్న థియేటర్స్ లో వచ్చి చూడండి, పిచ్చి ఎక్కిపోతుంది అన్న. నిజం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. నాకైతే ఒక చిన్న సినిమా కాదు, ఒక పెద్ద సినిమా చూసిన ఫీల్ వచ్చింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సురాపానం ఫన్ అండ్ కిక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ దాకా అంతా చూడొచ్చు. అంటే సరైన సినిమా వచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. చాలా మంచి కాన్సెప్ట్ సురాపానం అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసారు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంతే, ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్క కుర్రోళ్ళు కోరుకుంటారో సినిమాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క కుర్రోడు రావాల్సింది సినిమాకి. కాలేజీ లెగ్గొట్టి వస్తారు కదా, అలాంటి వాళ్ళకి మెయిన్ సినిమా సురాపానం అనమాట. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్ బ్రో నిజంగా. ఆ హీరోనే డైరెక్టర్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. వచ్చింది భయ్యా సురాపానం, ఎన్ని సెంటిమెంట్లు భయ్యా, ఎన్ని సెంటిమెంట్లు. అమ్మ సెట్మెంట్, అమ్మ అంటే అంత ఇష్టం. ఏంటి సార్ ఆ ఎమోషన్లు? సినిమా చాలా బాగుంది, మీ దగ్గర ఉన్న థియేటర్లకి చూడరు అన్న. చాలా మందికి అట్రాక్ట్ అవుతుంది, కొత్త స్టోరీ ఉంది అంటే కొద్దిగా ట్రెండింగ్లు ఉంది బ్రో. అందరు నచ్చుతుంది సురాపానం, చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ తోటి. క్లైమాక్స్ కొద్దిగా బ్రో మదర్ సెంటిమెంట్ తోటి కొడతారు బ్రో. కేజీఎఫ్లో మదర్ సెంటిమెంట్ ఎంటుందో దీంట్లో కూడా అంతే సెంటిమెంట్ ఉంది బ్రో. నిజం చెప్తాను, అందరు నచ్చుతుంది.